మీరు అట్లా ప్రవర్తిస్తున్నారు కనుకనే ఈ రోజు ఈ రౌడీలందరూ చెల్లరేకి పోతున్నారు అమ్మ మొన్న చంద్రగిరిలో ఒక తల్లి వచ్చి కలిసింది ఆమె కూతురిని గంజాయికి బానిసులు చేశారు అమ్మ వైకాపా నాయకుడు బాగా చదువుకుంటున్న పాపని గంజాయికి బానిసలు చేశారు ఇంకా తల్లి ఆ ఆవేదన చేసి నిజంగా నాకు బాధేసింది ఆ మనింది కనీసం ట్రీట్మెంట్ ఇచ్చేదానికి మన ఆంధ్ర రాష్ట్రంలో హాస్పిటల్ లేవు సార్ ఆరోగ్యశ్రీ ఎవరు తీసుకోవట్లేదు సీఎంసీకి నేను వెళ్తాను మా పాపని తీసుకెళ్లి ఆదుకోండి అని చెప్పింది అంటే చూడండి ఆంధ్ర రాష్ట్రాల పరిస్థితి అంటే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి శాసనసభలో ఒక తల్లికి అవమానం జరిగినప్పుడు నుంచుని మంత్రిని తిట్టాలి శాసనసభ్యుడిని తిట్టాలి ఏ కూర్చో నువ్వు చేసిన తప్పు అని చెప్పాలి ఆనాడు తల్లి రాజశేఖర రెడ్డి గారు కూడా శాసనసభ సాక్షిగా రెండు మాటలు ఎక్కువ చెప్పారు మరుసటి రోజు ఆయన వచ్చి ఆవేశంలో నేను మాట్లాడాను నేను మాట్లాడింది తప్పు అని శాసన స సాక్షిగా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు రాజకీయాలు ఇప్పుడు నాకు కూడా బాధ ఆవేద ఉన్నప్పుడు రెండు మాటలు ఎక్కువ మాడతా కానీ తప్పుని నేను సరిదిద్దుకోవాలి ఒక రాజకీయ నాయకుడుగా నేను సరిదిద్దుకోవాలి కానీ రాజకీయ నాయకుడుగా నేను దాన్ని సమర్థిస్తే సమాజం ఎక్కడికి ఇక్కడ ఇక్కడున్న మా అక్కా చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు అందరూ ఒక్కసారి మీరు ఆలోచించారు గత మూడు సంవత్సరాల తొమ్మిది నెలగా అడుగడుగున మహిళల పైన దాడులు అవమానాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో తొమ్మిది వందల మంది మహిళల పైన అత్యాచారాలు జరిగినాయి యాభై రెండు వేల మంది మహిళల పైన దాడులు జరిగినాయి యాభై రెండు వేల మంది మహిళలు అంటే అడుగడుగున మీరు తల్లి అవమానాలు ఎదుర్కొంటున్నారు అడుగడుగున ఒక భయంలో మీరున్నారు ఇది పోవాలమ్మ ఇది పోవాలంటే మహిళలకి గౌరవిస్తం అనేది మనసులో ఉండాలా ఇంట్లో మొ మొదలవాలి ఎందుకంటే ఇంతమంది వచ్చిందా అని మా అమ్మ గుర్తొచ్చింది అమ్మ పడిన బాధలు గుర్తొచ్చినాయి అందుకే ఈ విషయాలు నేను మీతో చెప్తాం జరుగుతుంది ఇప్పుడు కొంతమంది మాట్లాడాలనుకున్నారు మీ సమస్యలు మా దృష్టికి తీసుకురండి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారో దాన్ని మనందరం చర్చించుకుందాం అని తెలుపుకుంటూ ఈరోజు అనిత గారు కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నా లేదు సభలో పాల్గొండాలి మహిళలందరూ ధైర్యం ఇవ్వాలని లక్ష్యంతో కూడా ఇక్కడ వచ్చింది మీరు చూడండి నాగమ్మ అని ఒక దళిత మహిళని పులివెందల్లమ్మ మానభంగం చేసి చంపేశారు అనిత గారు ఎంఎస్ రాజు గారు ఇద్దరు మా దళిత నాయకులు వెళ్ళారు వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అక్కడ ఏం మాటల కుటుంబానికి అండగా నిలబడతామని వెళ్లారు జనరల్ గా ఒక భరోసా ఎవరో ఒక రివాల్గా తల్లి అనిత గారు వెళ్తే అనిత గారి పైన ఎస్సీ కేసు పెట్టారు తల్లి మొన్న వాయిదా వాయిదా కూడా వెళ్ళారు తల్లి కోర్టుకి అంటే చూడండి ఏం తప్పు చేయనందుకు మా పైన ఎట్లా దాడి చేస్తున్నారు చూడండి నా పైన అటెంప్ట్ మడర్ ఉందమ్మా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు ఉందమ్మా రెండు వేల పంతొమ్మిది ముందల నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా ఏనాడు చట్టాన్ని ఉల్లంఘించలేదు తల్లి నేను కానీ ఒక పదం అట్టి తూల్తేనా ఇప్పుడు కూడా మా అమ్మ నన్ను తిడుతుంది తల్లి ఇప్పుడు కూడా తిడుతుంది నువ్వు అట్లా మాట్లాడద్దు వాళ్ళ సంస్కారం వేరు మన సంస్కారం వేరు వాళ్ళలాగా నువ్వు మాట్లాడద్దు ఇప్పుడు తిడుతుంది నలభై సంవత్సరాలు వయసు ఇప్పుడు తిడుతుందని సో మేము మీ తరఫున పోరాడుతున్నాం కనుక మీ తరఫున మాట్లాడుతున్నాం కనుక మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాం అయినా పోరాటం చేస్తాం అమ్మా ఎందుకంటే సమాజంలో ఏదైతే మార్పు మేము ఆశిస్తున్నామో ఆ మార్పుగా మేము పోరాడితేనే వస్తుందని నేను భావిస్తున్నాను సో ఇప్పుడు ఈ ఇంటరాక్షన్ ప్రారంభం చూసింగా నేను కోరుతున్నాను ఇక్కడ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మీరు మీరు ఇంటరాక్షన్ మీరు మొదలు మొదలుపెడుతున్నారు ఎవరు చూస్తున్నారు అదే ఎవరు ఎవరు మొ ఎవరు మొదలుపెడుతున్నారు అమ్మా ఆన్ చేసుకోమ్మా మైక్ ఆన్ చేసుకో థ్యాంక్ యూ మొదటిగా చేరి వచ్చిన మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అన్న ఇప్పుడు ఉన్న పరిస్థితిలో విద్యారంగంలో కేవలం మహిళలకి ఇరవై తొమ్మిది శాతమే ఉంది మిగిలిన డెబ్బై ఒక్క శాతం మంది మెన్స్కే ఉంది సో దాన్ని అభివృద్ధి చెందడానికి మీరు ఏం చేయగలుగుతారో చెప్పగలరా ఇప్పుడు మహిళలు స్కూల్స్ కాలేజీల నుంచి కానీ హైయర్ ఎడ్యుకేషన్కి డ్రాప్ అవుట్ చాలా మంది ఉంటారు దానికి కారణాలు అనేక ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా లేదంటే గర్ల్స్కి టాయిలెట్స్ లేకుండా అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ఇంట్లో ప్రెషర్ కానివ్వండి దాని తర్వాత అవకాశాలు లేకపోతాం కానీ ఎన్ని ఉంటాయి పార్టీ పరంగా ఏం చేయగలిగింది మీకు అవకాశాలు కల్పిస్తాం కంపల్సరీగా హైయర్ ఎడ్యుకేషన్ చదివే విధంగా మిమ్మల్ని మోటివేట్ చేస్తాం ఈరోజు ఒక చెల్లి చాలా ఆనందంగా వచ్చి సెల్ఫీ దిగింది ఇక్కడ లేదు వాళ్ళ అన్న హెచ్ వన్ బి వచ్చింది యుఎస్కి వెళ్తున్నాడు అని చాలా ఆనందంగా నాకు చెప్పింది మీ నాన్నగారి వల్లనే నేను ఇంజనీరింగ్ చదివిన మీ నాన్నగారి వల్లనే నేను ఈరోజు ఐటీ ప్రొఫెషనల్ అయ్యా చెల్లి హైదరాబాద్లో చదువుతుంది హైదరాబాద్లో ఉద్యోగం చేస్తాను అంటే చాలా గర్వంగా చెప్పింది ఐ ఫీల్ సో హ్యాపీ అంటే ఎన్నో సెల్ఫీలు దిగా ఈరోజు మోస్ట్ మెమరబుల్ సెల్ఫీ అది సో అట్లా మీకు మెరుగైన అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ఎవరు ఒక మహిళ డ్రాప్ అవుట్ అవ్వకుండా కుటుంబాన్ని ప్రోత్సహిస్తాం కుటుంబాన్ని ఒక పాజిటివ్గా రీఇన్ఫోర్స్ చేస్తాం అనేది ప్రభుత్వం చేయాల్సిన అవసరం అది మేము అధికారులకు వచ్చినది పెద్ద ఎత్తున చేస్తాం కానీ యు షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ బ్రహ్మణి ఉంది అమెరికాలో చదివింది ఇది ఇంజనీరింగ్ రెండు సంవత్సరాలు సింగపూర్లో పనిచేసింది రెండు సంవత్సరాలు స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేసింది ఇప్పుడు ఏకంగా మూడు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న హెరిటేజ్ సంస్థని సింగిల్ గా షీజ్ రనింగ్ సో యంగ్స్టర్స్ లైక్ యూ షుడ్ బి ఇన్స్పైర్డ్ ఇట్లా దేర్ ఆర్ మెనీ స్టోరీస్ దేశంలో అనేక స్టోరీస్ ఉన్నాయి అనేక బిలియన్ డాలర్ కంపెనీస్ కూడా ఈరోజు మహిళలు నడిపిస్తుంది సో యూ షుడ్ బీ ఇన్స్పైర్డ్ యూ షుడ్ ఆల్సో బీ వన్ అమాంగ్ దెమ్ సో మీ ఆలోచన వాళ్ళలాగా ఉండాలి నమస్కారం సార్ నా పేరు సావిత్రి వేలిపాడు మండలము ఇప్పుడు మహిళలు పురుషులు సమాన హక్కు అంటున్నారు కానీ భద్రత విషయంలో కానీ శాలరీల విషయంలో కానీ వచ్చేసరికి సమాన హక్కులు లేవు సార్ మన ప్రభుత్వం వస్తే ఏ విధంగా మా మహిళలకు సహాయపడగలం సార్ ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దానిపైన ప్రభుత్వాలు అవసరమైన చట్టాలు తీసుకురావాలి మీరు చూస్తే బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడమ్మా ఫాక్స్కాన్ అంటే సెల్ ఫోన్ తయారు చేస్తే సంస్థను తీసుకొచ్చారు వాళ్ళకు నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఒట్టి మహిళలకే మేము ఉద్యోగాలు ఇస్తాం మగవాళ్ళు మా ఫ్యాక్టరీలో వద్దు మహిళలకే మేము ఉద్యోగాలు కల్పిస్తాం పద్నాలుగు వేల మంది మహిళలు పనిచేశారమ్మా నేను మంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు వేల మంది పనిచేసిన అక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది నాకు తెలీదు లేబర్ చట్టంలో మహిళలు మూడు షిఫ్ట్లు అంటే ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు అంటే రాత్రి కూడా పనిచేసాక అవకాశం లేదంట నాకు తెలియదు ఆ చట్టాన్ని సవరణ చేసింది తెలుగుదేశం పార్టీ అంటే మహిళలు మూడు షిఫ్ట్లో పనిచేసే అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ దానివల్ల అక్కడున్న మహిళలకి దాదాపు స్టార్టింగ్ శాలరీ ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలు ఆనాడు కల్పించ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం చట్టాలని సవరణ చేయాలి మహిళలకి మెరుగైన అవకాశాలు తీసుకురావాలి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ భద్రత కల్పించాలి అమ్మ భద్రతలో ఒక చిన్న విషయం భద్రత అనేది ముఖ్యమంత్రి ఎలా ఉంటాడో దాన్ని బట్టి ఉంటుంది ఒంగోలులో బాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మహిళ పైన అత్యాచారం జరిగింది జరగలేదు నేను అన్నట్లు జరిగింది కానీ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్పీ గారికి ఫోన్ చేసి మీకు పన్నెండు గంటలు ఇస్తున్న ఆ నిందితుడిని నా ముందు నిలబెట్టండి అని చెప్పారు ఆ భయం తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు అతని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రోజు నుంచి ఆంధ్ర రాష్ట్రంలో అసలు అత్యాచారం చేయాలని భయపడేవారు అసలు అమ్మాయి మహిళలు వైపు అసభ్యంగా చూడాలంటే భయపడేవారు భయం అని ఉండాలా భక్త అని ఉండాలమ్మా రెండు ఉండాలి సమాజాలు బాబు గారంటే ఒక భయం ఇది గంజాయి స్మగ్లర్స్కి రెడ్ కి రౌడీలకి ఫ్యాక్షన్స్కి ఇప్పుడు ఆ భయం కాదు కదా విచ్చలు పెడతాను వచ్చేసి నేను చెప్పిన రోజా గారు మాట్లాడింది ఒక ఎమ్మెల్యే గారు మా తల్లి అవమానించింది ఇవన్నీ ఏమవుతుందంటే మా సమాజంలో ఫేక్ హీరోయిజంగా తయారవుతుంది దానివల్ల మహిళల పైన ఈరోజు దాడులు పెరిగినాయి అది ఇప్పుడు మనకున్న ప్రధానమైన సమస్య థ్యాంక్ యూ నమస్కారం సార్ నా పేరు ఇందిరా వైల్పాడు మండలము ప్రతి మండలంలోనూ ఇరవై రెండు